తెలుగు మీడియా సంస్థలో ఈనాడు పాత్ర కాస్త భిన్నమైంది. ఈనాడు మీడియా విలువలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఆఫ్ కోర్స్ వాళ్ళు ఒక పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు కాక, కానీ ఆ పార్టీకి గుడ్డిగా ఎప్పుడూ కూడా భజన చేయరు. ఇతర మీడియా సంస్థలు మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్న ప్రతి మీడియా సంస్థ కూడా ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉండాల్సిందే, లేకపోతే ఆ మీడియా సంస్థలు నడిచే పరిస్థితి ఉండదు, ఆ మీడియా సంస్థలకు ఆదరణ ఉండదు, ఆదాయం ఉండదు. అది అక్షర సత్యం, అది కాదనలేని సత్యం. ఎవరో తరతరాలుగా తిన్నా తరిగిపోని ఆస్తులున్న వందల కోట్లు వేల కోట్లు ఉన్నా సరే మీడియాలోకి వచ్చాక దాన్ని పోషించాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీకి భజన చేయాల్సిందే, చేస్తున్నారు. ఈనాడు కూడా అటువంటిదే, ఒక పార్టీకి అనుకూలం, ఒక పార్టీ భజనే. కానీ వాళ్ళు రాసేవి కాస్త నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటాయి. ఏవో అబద్ధాలు, ఫేక్ వార్తలు సృష్టించి అబద్ధాలను అసత్యాలను వార్తలుగా ఇవ్వాలి, వార్తలు రాయాలని ఎప్పుడూ ఉండదన్నమాట. ఎందుకంటే నేను ఆ సంస్థలో పనిచేశాను కాబట్టి అంత ఖచ్చితంగా చెప్పగలను. నేను ఒక వార్త దేని మీద రాయాలి అంటేనే ఆధారాలు ఉన్నాయా, ఆధారాలన్నీ లేగలేనా, మీరు చెక్ చేసుకున్నారా, ఒకటికి నాలుగు సార్లు కన్ఫర్మ్ చేసుకున్నారా, అప్పుడు రాయండి అంటారు. ఆఫ్ కోర్స్ ప్రత్యర్థి పార్టీకి సంబంధించి రాయాలని. సో అటువంటి ఈనాళ్ళలో ఈరోజు విజయసాయిరెడ్డి గారికి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది. విజయసాయిరెడ్డి గారు గతంలో చెప్పారు, విశాఖపట్నంలో తనకు కానీ తన బంధువులకు కానీ తను ఎవ్వరికీ కూడా భూములు లేవు, ఆస్తులు లేవు అని చెప్పారు. ఈరోజు అంటే ఈనాడుని, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్ వీటన్నిటినీ కూడా వైసీపీ వాళ్ళు మాటలు దాడి చేస్తూ ఉంటారు, ఎల్లో మీడియా, ఎల్లో మీడియా, కమ్మ మీడియా అని. సో ఈనాడు వాళ్ళు ఎప్పుడూ కూడా పర్సనల్ అటాక్ చేయలే ఎవరి మీద కూడా. ఈనాడు లాంటి సంస్థ రాయాలి అంటే ఎవరి మీద అయినా రాయొచ్చు, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకున్న వ్యవస్థ, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 3500 మంది రిపోర్టర్లు పనిచేస్తున్నారు ఈనాళ్ళు, వాళ్ళందరూ అంత పెద్ద వ్యవస్థ ఉంది, మండల స్థాయి వ్యవస్థ ఉంది. సో వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమాల మీద ఫోకస్ పెట్టాలి, దృష్టి పెట్టాలి, ఆధారాలు తీసుకోవాలి అంటే ఈజీనే. కానీ ఎందుకు పర్సనల్గా ఎప్పుడు ఎవరి మీద కూడా అటాక్ రాయలేదు, రాసే టైప్ కాదు. కానీ ఎందుకో విజయసాయిరెడ్డి గారికి సంబంధించి ఆయన ఛాలెంజ్ చేసేసరికి విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి గారి తరపున వాళ్ళకి ఎవరెవరికి ఎక్కడ ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి అనే మొత్తం ఆధారాలన్నీ కూడా ఈనాడు సేకరించి ఈరోజు ప్రజెంట్ చేశారు. ఆ ప్రజెంటేషన్ కూడా చాలా భిన్నంగా ఉంది, స్ట్రైట్గా ఉంది, విజయసాయిరెడ్డి గారిని పర్సనల్గా ప్రశ్నిస్తున్నట్టే. గతంలో ఈనాడులో ఇటువంటి ఆర్టికల్స్ అయితే రాలేదు, నేను పక్కా చెప్పగలను. ఒక జర్నలిస్ట్గా నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, గతంలో ఈనాడులో ఇటువంటి ఆర్టికల్స్ అయితే రాలేదు. ఒక పర్సన్ని ప్రశ్నిస్తూ, ఒక నాయకుడిని ప్రశ్నిస్తూ, ఒక నాయకుడు చేసిన సవాల్ని నువ్వు తప్పు, నువ్వు చెప్పింది తప్పు, నువ్వు చెప్పింది అబద్ధం, నీ పేరిట ఇన్ని భూములు ఉన్నాయని ఏనాడు రాలే. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఈనాడు అటువంటి ఆర్టికల్ రాసింది. ఎందుకు రాసింది? ఈనాడును కూడా పదే పదే కమ్మ మీడియా, ఎల్లో మీడియా, కమ్మ మీడియా, ఎల్లో మీడియా అని విసిగించడం. రామోజీరావు గారి వయసు, ఆయన ఈనాడుకి సంబంధం లేకుండా విశ్రాంతి జీవితంలో ఉన్నారు. ఈనాడు ఎడిటర్లు వేరు, ఈనాడు ఎండీ వేరు, ఈనాడు సంస్థ వ్యవస్థ వేరు. రామోజీరావు గారు ఈనాడులో ఆ ఆర్టికల్ రాయండి, ఈ ఆర్టికల్ రాయండి అని చెప్పి దాదాపుగా పదేళ్ళు అయింది. పదేళ్ళ నుంచి ఆయన ఈనాడు వ్యవహారాల్లో పట్టించుకోవట్లా. కాకపోతే ఏదైనా ఆర్టికల్ ఉంటే బాగుంటుందని, బాగోకపోతే బాగోలేదని మాత్రమే చెప్తారు. సో అటువంటి రామోజీరావు గారిని మాటమాటికి మరీ చిన్నచూపు చూడడం, ఆయన గురించి చీప్గా మాట్లాడడం, ఇవన్నీ జరిగేసరికి వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుందిగా, వాళ్ళకు కూడా ఉంటుందిగా. సో వాళ్ళకు కూడా వాళ్ళ పవర్ చూపించాలి, మేము రాయాలంటే ఎన్ని రాయగలము అని చూపించాలని ఉంటుందిగా. అందుకే విజయసాయిరెడ్డి గారికి సంబంధించి ఒక శాంపిల్ వదిలారు, ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాల భూములు ఎవరి పేరు మీద కొన్నారు, ఎంత సర్వే నెంబర్ ఎంత, ఏ డేట్ని జరిగింది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత, ఇంక్లూడింగ్ ప్రూఫ్స్ అన్నమాట. దీన్ని ఎవరూ కూడా కాదు, అబద్ధం అని చెప్పలేరు, ఎందుకంటే ఓపెన్ చేస్తారు కదా, ఆ డాక్యుమెంట్ నెంబర్ ఆన్లైన్లో ఉంటుంది, registration.ap.gov.in అనే వెబ్సైట్లో ఉంటుంది, లేదా ప్రతి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈ డాక్యుమెంట్ నెంబర్ కొడితే వాళ్ళు డాక్యుమెంట్ నకలిమ్మంటే ఇస్తారు 500 ఎంతో తీసుకొని. సో ఇది ఓపెన్ చేస్తారనమాట విజయసాయిరెడ్డి గారి ఫ్యామిలీ తరపున అవెన్యూ వెంచర్స్ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడ ఎన్నెన్ని భూములు కొన్నారో, అది ఎవరిది, విజయసాయిరెడ్డి గారి కుమార్తె అల్లుడిది అని చెప్పి మొత్తం ఈనాడులో రాశారనమాట. సో అంటే రెచ్చగొట్టడం వలన, ఒక మీడియా సంస్థను రెచ్చగొట్టడం వలన వాళ్ళ చేతిలో ఉన్న పవర్స్, వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాల ద్వారా ఎంత అటాక్ చేయగలరు అనేది ఈరోజు ఈనాడు ప్రూఫ్స్తో సహా చూపించింది. ఆధారాలు రాశారు, కౌంటర్ రాశారు. ఏమండి విజయసాయిరెడ్డి గారు, మీరు ఇలా కాదన్నారు, అలా అన్నారు, కానీ తప్పు, కానీ మీ కుమార్తె అల్లుడి పేరు మీద ఉన్నాయి కదా, ఏమైనా వైసీపీ ప్రభుత్వం ఏమైనా చట్టం తెచ్చిందా కుమార్తెలు అల్లుళ్ళు కొనుక్కోవచ్చని అని చెప్పి వ్యంగ్యంగా కూడా సమాధానం చెప్పారనమాట. సో ఓవరాల్గా ఈరోజు ఈనాడు ఆర్టికల్ మాత్రం
వైసీపీకి బాగా ఇబ్బంది పెట్టేదే, విజయసాయి రెడ్డి గారిని బాగా 100కి 100% ఇబ్బంది పెట్టే ఆర్టికలే, తెలుగుదేశం పార్టీకి కూడా మంచి బూస్ట్ ఆర్టికల్ అనుకోవచ్చు. ఆంధ్రజ్యోతిలో టీవీ ఫైవ్లో ఎన్నో రావచ్చు టీడీపీకి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా, కానీ ఇటువంటిది నెలకొకసారి వచ్చినా సరే మీడియా సంస్థల పవర్ ఏంటనేది కనిపిస్తుంది అన్నమాట. ఒకసారి ఆ ఆర్టికల్ పక్కన కూడా చూడొచ్చు మీరు.